ఆసక్తిని కొనసాగిద్దామండి అట్లే ఉండనియండి అరవింద్ గారు ఇప్పుడు అందరి ఇంత ఆసక్తి సమాజంలో కమ్యూనిటీలో ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా ఆలోచిస్తారు సో లెట్ us లీవ్ ఇట్ టు దెం ప్రజలకి వదిలేసింది మేము అమిత్ షా గారు ఎందుకు కలిశారో హోమ్ మినిస్టర్ గా ఒక సెలబ్రిటీని ఆయన ఒక్కనే కలవలే కదా అంతకు ముందు వచ్చినప్పుడు కొందరు కలిశారు ఈసారి కూడా కలిశారు అమిత్ షా గారు ఒక సామాన్య కార్యకర్త ఇంటికి వెళ్లి కూడా చాయ్ తాగారు అది న్యూస్ కాలేదు ఎంటీ రామారావుది జూనియర్ ఎంటీ రామారావుది న్యూస్ అయ్యింది మేము చేయలేదు కదండి మేమైతే అందరితో అంతే సమానంగానే టైం పంచుకున్నాము మీరు న్యూస్ చేశారు संतोषम पवन कल्याण गारु मा पात मित्रुले मित्रत्वं कोनसागुतुन्नट्टुंदी मंचिदे कदा अरविंद गारु అరవింద్ గారు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ప్రస్తుతం బీజేపీ కాన్సంట్రేషన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయని చెప్తున్నారు అంటే ముందు తెలంగాణ జరుగుతుంది కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు నెగ్గడానికి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు కొన్ని రాజకీయ పార్టీలు కానీ కొంతమంది ప్రముఖులను కానీ తెలంగాణలో మీరు వాళ్ళని వినియోగించి ఎన్నికల్లో కొంత గెయిన్ అవడానికి ఏమన్నా మాస్టర్ ప్లాన్ ఏమన్నా ఉందా అండి సార్ మేము తెలంగాణ బీజేపీ కార్యకర్తలు గాని ఇక్కడ వేదిక మీద ఉన్న కింద ఉన్న నన్ను పొద్దున్న నుంచి చాలా మంది కలిసిన ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గాని మేమంతా సైనికులం మనము పొట్లా కొట్లాడటమే మన కర్తవ్యం మనం సైనికులము చాణక్యులు ఢిల్లీలో ఉన్నారు మన కర్తవ్యం మనం గల్లీలో చేద్దాం ఢిల్లీలో చాణక్య నీతి ఏమి చెప్తదో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక బయటపడుతుంది అప్పుడు మనం పార్టీ ఆదేశం మేరకు ఆ పని చేద్దాం అప్పటిదాకా మనకు తెలుగుదేశం గాని వైఎస్ఆర్ సిపి గాని మన ప్రత్యర్థులే ఇట్ ఇస్ వెరీ క్లియర్ వి ఆర్ సోల్జర్స్ ఇన్ గల్లీ వి హావ్ చాణక్యాస్ ఇన్ ఢిల్లీ టిల్ దేర్ ఇస్ అన్ అడ్వైస్ వి ఆర్ ఫైటింగ్ టు స్ట్రెంగ్తెన్ భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు తెలుస్తుందండి అప్పటిదాకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మనం బీజేపీని పెంచుకోవటమే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఈ రెండు చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ పెంచుకోవటం మన కర్తవ్యం సహకారం ఎవ్వరు సహకరిస్తా అన్న కాదన కాదు అనకూడదని నా భావన సహకరిస్తే సంతోషం దట్ ఈస్ అన్ ఇండివిజువల్ ఇప్పుడు మోడీ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళకు దండం పెడతామంటే ఆయన ఆపేస్తారు ఎవరి దగ్గర వంగొద్దు అంటారు ఒక ఇండివిజువల్కి సంబంధించిన విషయం అది ఐ కెనాట్ ఆన్సర్ ఆన్ హిస్ బిహాఫ్ ఆయన అది మంచి అనుకున్నాడు మరి అది చేసిండు రాష్ట్ర అధ్యక్షుడైనా ఆయన ఇండివిజువల్గా చేసిన పని అది ఆయనకే ఆయననే జవాబిస్తారు మేము ఇవ్వలేము మరి నాకైతే
పొద్దున్నుంచి ఉన్నాను ఇక్కడ బానే కనబడతా ఉంది దానికి తోడు అని అదే చెప్తా ఉన్నాను నో డోంట్ గెట్ ఇంటూ ఎవర్తో అలయన్స్ అవుతుంది ఎవర్తో కాదు అవుతదా కాదా మనకు అనవసరం మనము భారతీయ జనతా పార్టీని పెంచుకుంటూ పోవాల్సిన బాధ్యత అటు వైఎస్ఆర్సీపీ గాని ఇటు టీడీపీని గాని ప్రత్యర్థులు గాని చూడాల్సి ఉంటుంది మనం బీజేపీని పెంచుకుంటూ పోవాలి మీ లెక్క ప్రకారం నాది కవితకి సత్సంబంధాలు ఉన్నాయా ఎవరు ఐ డోంట్ నో ఎవరు ఏం కామెంట్ చేశారు నేను ఫాలో కాలేదు నా తరఫున మాత్రం రెండు రాష్ట్రాలల్లో నా లాంటి కార్యకర్తలందరికీ ఒకటే నాది వి హావ్ టు ఫైట్ టు స్ట్రెంగ్తెన్ నరేంద్ర మోదీస్ లీడర్షిప్ భారతీయ జనతా పార్టీ మునుగోడు ఎన్నిక మునుగోడు ప్రజల ఆశీర్వాదం తోటి సునాయాసంగా గెలుస్తామని నా అంచనా భారతీయ జనతా పార్టీ ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ దశలో తెలంగాణలో గత 2-3 సంవత్సరాల నుంచి లోక్‌సభ ఎన్నికల తర్వాత ఉంది ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అన్నది చాలా స్పీడ్ గా ముందుకు పోతా ఉంది నాగార్జున సాగర్ రోడ్డుపైయాము అంతకు ముందు హుజూర్ నగర్ రోడ్డుపై ఆ తర్వాత దుబ్బాక గెలిచాము హుజూరాబాద్ గెలిచాము రేపు మునుగోడు గెలుస్తాము జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ తోటి ఈక్వల్గా సీట్లు కూడా వచ్చినాయి అనేక జాయినింగ్స్ అయినాయి కాబోతాయి కూడా మునుగోడు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఖాళీ కూడా అవుతుంది తెలంగాణ ఇక్కడైతే ఆల్రెడీ ఖాళీ చేసినట్టు మీ అందరు కలిసి అక్కడ కూడా ఖాళీ అవుతుంది సరే ఇది నేను రెండు ప్రశ్నలుగా చూసుకుంటేది ఈడీ సిబిఐ వాళ్ళ మీద ఏమని చేస్తే అది వాళ్ళకు సంబంధం భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీలని వీక్ చేసి మేము పవర్ఫుల్ కావాలన్నది మా పని మా కర్తవ్యం అది మేము పార్టీ అందుకే పెట్టుకున్నాం మేము అన్ని పార్టీలను వీక్ చేయటమే మా కర్తవ్యం అండి మేము స్ట్రాంగ్ అవటమే మా పనే అది మా పని మేము చేస్తుంటే మీరు దాన్ని ప్రశ్న మా పనే అదండి ఐ డోంట్ థింక్ సో ప్రజాస్వామ్యబద్ధంగానే చేస్తాం ప్రజాస్వామ్యబద్ధంగా చేయకపోతే ప్రజలు వ్యతిరేకిస్తారు మాకు ప్రజలు ఎక్కడ వ్యతిరేకిస్తలేరు కదా ఈ ప్రత్యర్థులు ఆపోజిషన్ పార్టీలు విమర్శిస్తూ ఉంటారు మరి ఇదే ఈడీలు సిబిఐలు నరేంద్ర మోడీ గారిని రోజులు రోజులు కూర్చోబెట్టి గ్రిల్లింగ్ చేసిన రోజు ఉంది అమిత్ షా గారిని జైలు వేసిన రోజు ఉంది టెర్రరిస్టులతోటి బలంగా టెర్రరిస్టు లింకులు ఉన్న వాళ్ళతోటి డీల్ చేసినందుకు అప్పుడు యూపీఏ ప్రభుత్వం మేమందరం కోఆపరేట్ చేసిండ్రు మా నాయకులందరూ కోఆపరేట్ చేసిండ్రు ఇప్పుడు వీళ్ళు కూడా కోఆపరేట్ చేయకుండా ఊకే విమర్శలు చేసుడు ఎందుకండి నరేంద్ర మోడీ గారు ఎప్పుడన్నా ముఖ్యమంత్రి హోదాలో ఆయనని 2 రోజులు 3 రోజులు ఇంకెక్కువ కాలము అమిత్ షా గారిని వాళ్ళు చేసిండ్రు అప్పుడు మేము విమర్శించినామా కోఆపరేట్ చేసిన